సిఐటియో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సమాజానికి ఉపయోగపడే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజనీర్ సుధీర్ బాబు చెప్పారు. సిఐటియు 54 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని జెన్కో ప్లాంట్ ఎదుట సిఐటియు ఎస్టీఎస్ టీపీఎస్ బ్రాంచ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని సిఐటియు రాష్ట ఉపాధ్యకుడు ముజఫర్ అహ్మద్, సిఐటియు సిపిఎం జిల్లా నాయకులు మోహన్ రావు, అజయ్ కుమార్, సూరిబాబు, టీవీ ప్రసాద్ తదితరులతో కలిసి జెన్కో సీఈ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ రక్తదాన శిబిరాలు నిర్వహించడంతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. నూతన ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని సిఐటియు నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో గోగుల శ్రీనివాసులు, గడ్డ మంకయ్య, శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ సిఐటియు బ్రాంచ్ నాయకులు ఆదిశేషయ్య, శ్యామ్ ప్రసాద్, భాస్కర్, నాగరాజు, వెంకటేశ్వర్లు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఎస్డిఎస్టీపీఎస్ బ్రాంచ్ వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి చేసిన మీ అందరికీ నమస్కారాలు. ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు సమాజంలో ఎంతోమంది పిల్లలు ప్రజలు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా అవగాహన అనేది ఈ విషయంలో అంటే రక్తదాన కార్యక్రమం అవగాహన ప్రతి ఒక్కరికి కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి ముఖ్యంగా ఫ్రంట్ రన్లో ఉన్న రెడ్ క్రాస్ సొసైటీ ఇటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా ఆర్గనైజ్ చేస్తున్నారు. వీరు నా రిక్వెస్ట్ టు రెడ్ క్రాస్ సొసైటీ టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ ఆల్ ది కామన్ పబ్లిక్ సో దట్ ఈ ఎటువంటి భయాందోళన లేకుండా రక్తం ఇస్తే ఏమైపోతుందని జనాభాలో ఉన్న భయాందోళన తీసివేసి ఎక్కువ మంది రక్తదానానికి ముందుకు రావడానికి ప్రోత్సహించమని ఎస్డిఎస్టీపీ తరఫున మన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే మన ఎంప్లాయీస్ ఎస్డిఎస్టీపీఎస్ ప్లాంట్ నందు దాదాపు 1500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. రీసెంట్గా 1 మంత్ బ్యాక్ కూడా ఒక రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇప్పుడు సిఐటియు బ్రాంచ్ ఆధ్వర్యంలో చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కూడా ఇప్పటివరకు 35 మంది దాకా రిజిస్టర్ అయి ఉండాలని తెలిసింది. ఇంకా ఎక్కువ మంది ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి వాలంటీర్గా ముందుకొచ్చి రక్తదానాన్ని చేస్తారని ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ. సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు కమిటీలన్నీ మరి రక్తదానం అనేది చేస్తున్నారు కార్యకర్తలందరూ. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏరియాలో ఉన్న ఎస్డిఎస్టీపీఎస్పిఎస్ ఏదైతే సంజీవయ్య గారి యొక్క థర్మల్ పవర్ స్టేషన్లో ఈ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. అనేక పదుల సంఖ్యలో వచ్చి రక్తం ఇస్తున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, మహిళలు అనేక మందికి మరి డెంగ్యూ వచ్చి ఎనమిక్ పేషెంట్లుగా ఉండి యాక్సిడెంట్లై రక్తం అవసరమవుతుంది. కాబట్టి అసంఘటిత రంగ కార్మికులకి, అదేవిధంగా విద్యుత్లో పనిచేస్తున్న అనేక మంది యాక్సిడెంట్లు అవుతున్నాయి. వీళ్ళందరికీ సహాయపడటం కోసం సిఐటియు ఆధ్వర్యంలో ఉండే యూనియన్లన్నీ కార్యకర్తలు ఈరోజు రక్తదాన దినోత్సవం పాల్గొంటున్నారు. దాంతోపాటుగా మరి ఏదైతే ఈ జెన్కోలో ఉండే సమస్యలపైన కూడా మరి మొన్న ఎండి గారికి ఇప్పుడు సిఈ గారికి విన్నవించడం జరిగింది. మరి కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని నూతన ప్రభుత్వం వచ్చింది. గత ప్రభుత్వం ఎట్లాగో చేయలేకపోయింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అన్నా సరే ఈ జెన్కోలో ఉండే కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మినెంట్ చేసి మరి తెలంగాణ తరహా థర్డ్ పార్టీ మరి లేకుండా మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి, వేతనాలు పెంచాలని చెప్పేసి, ESIPF అమలు చేయాలని చెప్పేసి, ఇన్సూరెన్స్ 25 లక్షలు చేయాలని చెప్పేసి సమస్యలపైన మరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాబోయే కాలంలో మరి ఏదైతే విద్యుత్ సంస్కరణ చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారో, ఈరోజు ప్రజలకి నష్టకరంగా ఉండే విద్యుత్ సంస్కరణ చట్టాన్ని కూడా రద్దు చేసి జెన్కోని కాపాడవలసిందిగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. హార్దిక శుభాకాంక్షలు. ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేసి మరోసారి తన సత్తా నిరూపించుకుని రాష్ట మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ముక్కు పుల్లయ్య గౌడ్, పంచేటి శ్రీనివాసులు గౌడ్, ముక్కు నాగరత్నం గౌడ్, పంచేటి మస్తానయ్య గౌడ్, అనంతసాగర మండలం సోమశిల టీడీపీ నాయకులు. హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేసిన గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ వెంగళశెట్టి కళ్యాణి, కాపు నాయకురాలు కావలి.